హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి పార్ట్ టైం ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించి చాలా మంచి రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ అయింది త్రీ ఇయర్స్ బ్యాక్ నోటిఫికేషన్ వచ్చింది మళ్ళీ ఈ సంవత్సరం భారీ మొత్తంలో వేకెన్సీస్తో రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ అయింది ఎయిటీన్ టు ఫార్టీ సెవెన్ ఏజ్ లిమిట్ అయితే ఇచ్చారు చాలా తక్కువ పోటీ అయితే ఉంటుంది చారగానే ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ వన్ హండ్రెడ్ రూపీస్ మీకు శాలరీ కూడా ఉంటుంది కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను కాబట్టి స్కిప్ చేయకుండా వరకు అయితే చూడండి ఓన్లీ జెన్యున్ ఇన్ఫర్మేషన్ మాత్రం మనం షేర్ చేస్తున్నాం కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరు కూడా మన వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ఒక యొక్క కేంద్ర ప్రభుత్వ సంస్థలో పార్ట్ టైమ్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించి చాలా మంచి రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ అయింది మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్తాను చూడండి మనకి జాయింట్ టెరిటోరియల్ ఆర్మీ యాజ్ అన్ ఆఫీసర్ సో ఆర్మీలో మీరు ఆఫీసర్ అయితే పనిచేయాల్సి అయితే ఉంటుంది అది కూడా మనకి ఫుల్ టైమ్ అయితే కాదు పార్ట్ టైం జాబ్స్ కాబట్టి సో ఖచ్చితంగా అవకాశాన్ని అయితే యూజ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్లయితే అక్టోబర్ ట్వంటీ త్రీ ట్వంటీ ట్వంటీ త్రీ నుంచి ట్వంటీ ఫస్ట్ నవంబర్ వరకు మీరు అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్లో అయితే సబ్మిట్ చేసుకోవచ్చు అఫీషియల్ వెబ్సైట్ లింక్స్ అని కూడా మీకు డిస్క్రిప్షన్ మరియు కామెంట్ సెక్షన్లో అయితే పిన్ చేస్తాను అయితే దీనికి సంబంధించిన ఆన్లైన్ ఎగ్జామినేషన్ మీకు ఎప్పుడు ఉంటుందంటే కనుక డిసెంబర్ మంత్ లో థర్డ్ లేదా ఫోర్త్ వీక్ ఆఫ్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీ అని చెప్పేసి ఇచ్చారు ఇమ్మీడియట్గా ఎవరికైతే అర్జెంట్ జాబ్ రిక్వైర్మెంట్ ఉందో తప్పనిసరిగా మీరు అవకాశాన్ని అయితే యూస్ చేసుకోండి గైస్ ఓకేనా ఓన్లీ ఆన్లైన్ అప్లికేషన్స్ మాత్రం ఉన్నారు ఈ పోస్ట్ల సంబంధించి బోత్ ఏపీ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు మరి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే టోటల్ నైన్టీన్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి నైన్టీన్ వేకెన్సీస్లో మేల్ క్యాండిడేట్స్కి ఎయిటీన్ వేకెన్సీస్ ఉన్నాయి ఫీమేల్ అభ్యర్థులకి వన్ వేకెన్సీ అయితే ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వద్దు టోటల్ మనకి నైన్టీన్ వేకెన్సీస్ వరకు ఉన్నాయి ఈ పోస్టులకు సంబంధించి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఓన్లీ ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పి క్లియర్గా డీటెయిల్స్ ఉన్నాయి ఇచ్చారు ఒకసారి జూమ్ చేసి చూపిస్తాను మీకు క్లారిటీగా కనిపిస్తుంది అనమాట సో దీనికి సంబంధించి ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే మీకు మినిమం ఎయిటీన్ నుంచి మాక్సిమం ఫార్టీ టూ వరకు కూడా మీరైతే అప్లికేషన్స్ అనే పెట్టుకోవచ్చు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఫైవ్ ఇయర్స్ ఓబీసీ క్యాండిడేట్స్ త్రీ ఇయర్స్ మీకు రిలాక్సేషన్స్ కూడా ఖచ్చితంగా అప్లికేబుల్ అవుతాయి ఇక్కడ మనకి కట్ ఆఫ్ డేట్ ఏంటంటే ట్వంటీ ఫస్ట్ నవంబర్ ట్వంటీ ట్వంటీ త్రీ అని చెప్పేసి కూడా క్లియర్గా అయితే ఇచ్చారు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే ఏదన్నా గ్రాడ్యుయేషన్ మీరు కంప్లీట్ చేస్తే అప్లై లైక్ ఇంటర్ సారీ డిగ్రీ బీటెక్ ఫార్మసీ లాంటి క్వాలిఫికేషన్స్ మీ దగ్గర ఉన్నట్లయితే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట గ్రాడ్యుయేషన్ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని చెప్పేసి ఇచ్చారు కాబట్టి ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్తో మీరు ఈ పర్టికులర్ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు అలాగే ఫిజికల్ స్టాండర్డ్స్ కూడా మీరు మెంటల్లీ ఫిట్ అయితే ఉండాల్సి ఉంటుంది ఫిజికల్లీ ఫిట్ ఉండాలి మెడికల్లీ కూడా ఫిట్ అయితే ఉండాలని చెప్పేసి క్లియర్గా అయితే ఇచ్చారు ఓకే రైట్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి ఎగ్జామ్ ఎగ్జామ్ డేట్స్ చూసుకున్నట్లయితే మీకు థర్డ్ లేదా ఫోర్త్ వీక్ ఆఫ్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీ ఎంటేటివ్లీ మనకైతే ఫోర్త్ వీక్ కానీ థర్డ్ వీక్ లో కానీ కండక్ట్ చేస్తామని చెప్పేసి ఇచ్చారు డేట్ మాత్రం అఫీషియల్ వెబ్సైట్లో వెరీ సూన్ అయితే మీకు అందుబాటులో అయితే ఉంటుంది దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ చెప్పాను కదా ట్వంటీ ఫస్ట్ నవంబర్ ట్వంటీ ట్వంటీ త్రీ వరకు అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్లో మాత్రమే సబ్మిట్ అనేది చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసుకున్నట్లయితే మోస్ట్లీ మీకు మన తెలుగు స్టేట్స్లోనే ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉంటాయి పాన్ ఇండియా వైడ్గా మీకు సెంటర్స్ అయితే ఉంటాయి కాబట్టి ప్రాబ్లం అయితే ఏమీ లేదు సో సెలక్షన్ ప్రాసెస్లో మీకు సింగిల్ స్టేజ్ రొటీన్ ఎగ్జామినేషన్ పెట్టి పోస్టులకు సంబంధించి ఎంపిక అయితే చేస్తారు గైస్ ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక టోటల్గా హండ్రెడ్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి హండ్రెడ్ మార్క్స్ సంబంధించి పేపర్ ఉంటుంది టూ అవర్స్ పాటు టైం ఇస్తారు ఫోర్ పార్ట్స్ అయితే ఉంటే రీజనింగ్ ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ జనరల్ నాలెడ్జ్ జీకే అలాగే ఇంగ్లీష్కి సంబంధించిన అంశాలు అయితే ఉంటాయి మీకు ఓకే స్టాండర్డ్ కూడా మీకు ఇక్కడ డిగ్రీతో అప్లై చేస్తున్నారు కాబట్టి డిగ్రీ లెవెల్లోనూ అలాగే ఇక్కడ మనకి ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ అనేది మీకు మెట్రికలేషన్ అంటే టెన్త్ లెవెల్లోనూ మీకు పేపర్ అయితే ఉంటుంది అనేసి క్లియర్గా అయితే ఇచ్చారు గమనించాలి సో మ్యాథమెటిక్స్ మాత్రం చాలా సింపుల్గా అయితే వస్తుంది సిలబస్ కూడా క్లియర్గా ఇచ్చారు పార్ట్ వన్ రీజనింగ్ సంబంధించి మనం ఏం చదవాలి ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ సంబంధించి ఏం చదవాలి ఆల్జీబ్రాకి సంబంధించి జామెట్రిక్ సంబంధించి మెన్సురేషన్ స్టాటిస్టిక్స్ అలాగే జీకేకి సంబంధించి ఇంగ్లీష్కి సంబంధించి మనం ఏం చదవాలి ఏంటి పూర్తిగా మనకైతే ఇవ్వడం జరిగింది ఓకే ఎగ్జామ్ డ్యూరేషన్ మనకి టూ అవర్స్ పాటు ఉంటుంది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ కాబట్టి మీరు సిస్టమ్లోనే ఎగ్జామ్ అనేది రాయాల్సి అయితే ఉంటుంది సో దీనికి సంబంధించి క్వాలిఫై మార్క్స్ అయితే మనకి క్లియర్గా అయితే ఇచ్చారు పెనాల్టీ ఆఫ్ మార్క్స్ చూసుకున్నట్లయితే నెగిటివ్ మార్క్స్ అయితే ఉంటాయి జీరో పాయింట్ త్రీ త్రీ మీకు నెగిటివ్ మార్క్స్ అయితే ఉంటాయనేసి ఇచ్చారు సో అప్లికేషన్ ఫీజ్ ఎవరికైనా సరే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అప్లికేషన్ ఫీజ్ అయితే ఉంటుంది సో అఫీషియల్ వెబ్సైట్ కూడా మనకైతే అయితే ఇవ్వడం జరిగింది డబ్ల్యూడబ్ల్యూ డాట్ జాయిన్ టెరిటోరియల్ ఆర్మీ డాట్ జీఓవీ డాట్ ఇన్ ఈ యొక్క వెబ్సైట్ను ఉపయోగించి మీరైతే అప్లికేషన్స్ అనేవి నవంబర్ ఫస్ట్ ట్వంటీ ఫస్ట్ వరకు మీరైతే అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు దీనికి సంబంధించి ఇనిషియల్గా మీకు సిక్స్ మంత్స్ పాటు ట్రైనింగ్ కూడా ఉంటుందనేసి క్లియర్గా అయితే ఇచ్చారు గైస్ అలాగే ప్రతి సంవత్సరం కూడా మీకు టూ మంత్స్ పాటు యాన్యువల్ ట్రైనింగ్ క్యాంప్ కూడా మీకు అయితే నిర్వహిస్తామని చెప్పేసి క్లియర్గా అయితే ఇచ్చారు అన్నీ కూడా పార్ట్ టైం జాబ్స్ అని చెప్పేసి కూడా క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారన్నమాట మీ యొక్క పర్ఫార్మెన్స్ బాగున్నట్లయితే మిమ్మల్ని ఫుల్ టైం కెరియర్ కింద కూడా మేమైతే తీసుకునే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు అంటే ఏంటంటే ఫుల్ టైం కెరీర్ అంటే ఏంటంటే పార్ట్ టైమ్గానే ఉంటుంది బట్ ఏంటంటే కనుక మీకు ప్రతిరోజు కూడా పిలుస్తామని చెప్పేసి క్లియర్ అయితే చెప్తున్నారు మరి దీనికి సంబంధించి సాలరీస్ చూస్తున్నట్లయితే ఎక్సలెంట్ శాలరీస్ అయితే ఉంటాయి చూడండి ఇక మనకి ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ వన్ హండ్రెడ్ రూపీస్ మీకు బేసిక్ పే ఉంటుంది దీంతో పాటు మిలిటరీ సర్వీస్ ఎలవెన్సెస్ కింద మీకు మరొక పదిహేను వేల ఐదు వందల రూపాయలు అయితే పే చేస్తారు ఈ విధంగా మీకు సాలరీస్ అయితే ఎక్సలెంట్ గా అయితే ఉంటాయి సో మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు దీనికి సంబంధించిన అప్లై లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను గాయ సో మీకు హౌట్ అప్లై వీడియో కావాలంటే కనుక మినిమం ఒక ఫైవ్ హండ్రెడ్ లైక్స్ అయితే చేయండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా నేను ఖచ్చితంగా చేస్తాను సో మీకు హౌట్ అప్లై వీడియో కావాలంటే మాత్రం లైక్స్ ఎక్కువ చేయండి ఎక్కువ చేస్తే కనుక మీకు ఇంట్రెస్ట్ ఉందని చెప్పేసి నాకైతే తెలుస్తుంది కదా కాబట్టి ఎక్కువ లైక్స్ అయితే చేయండి ఛానల్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కామెంట్ సెక్షన్లో మీకు మన గ్రూప్ లింక్ ఇచ్చాను ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వను గైస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్